వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఏది యూత్ పోరలు మాట్లాడతారు, ఫ్యాన్స్ మాట్లాడతారు, ప్రాణాలు ఇచ్చేస్తామంటారు, అన్నీ అది చేస్తాము ఇది చేస్తాము అంటారు. కానీ వాళ్ళు అట్లనే అంటారు, పిల్లకాయలు అట్లే మాట్లాడతారు. ఏం అవగాహన లేని పిల్లకాయలు, ఏదో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు అట్లే మాట్లాడతారు. మొన్న ఎందుకు గెలవలేదు, రెండు చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవలేదుగా. ఏది ఫ్యాన్కే కుదుతారు, 100% జగన్మోహన్ రెడ్డి అన్నాని నిలబెడతారు. బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ ఈ మూడు కలిసిన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు 100%. ఇట్స్ డామ్ ష్యూర్. హండ్రెడ్ పర్సెంట్ ఉందండి. అంటే ఎందుకు పెట్టారు అనేది ఆయనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ అక్కడక్కడ వాలంటీర్స్ని పెట్టి వర్క్ కరెక్ట్ జరుగుతుందా లేదా, అందరికీ చెందుతున్నాయా లేవా, నేను ఇచ్చిన స్కీమ్స్ అనేది ఎగ్జామింగ్ చేయనికే వాళ్ళ ద్వారా వాళ్ళకి ప్రజలకి చెందాలని వాలంటీర్స్ని పెట్టారు. అది అవగాహన తెలుసుకొని మాట్లాడాలి కదా. వాళ్ళని పెట్టారు, వీళ్ళని పెట్టారు అని అంటే తప్పు. వాళ్ళకి ప్రజలకి అన్ని చెందాలి, అందరు అన్నీ వెళ్ళాలి అని చెప్పేసి కాన్సెప్ట్తోనే వాళ్ళ వాలంటీర్స్ని పెట్టారు. వాళ్ళ ద్వారా అందరికి పంపిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రలో ఎవరొస్తారు? పవన్ కళ్యాణ్ వస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? 100% జగన్మోహన్ రెడ్డి అన్న వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎట్లుంది? అదే సూపర్ ఉందండి. అన్నీ చూసినా, అన్ని ఎగ్జామింగ్ చేసినా, అక్కడ ఆంధ్ర చూసినా, ఇక్కడ తెలంగాణ చూసినా, అన్నిటి గురించి నేను మాట్లాడుతూ ఉంటాను అంతే. 100% జగన్ గారే గెలుస్తారు. వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఏది యూత్ పోరలు మాట్లాడతారు, ఫ్యాన్స్ మాట్లాడతారు, ప్రాణాలు ఇచ్చేస్తామంటారు, అన్నీ అది చేస్తాము ఇది చేస్తాము అంటారు. కానీ ఆడికి పోయినాక ఓటర్ మాత్రం గుద్దేది ఫ్యాన్కే గుద్దుతారు. 100% జగన్మోహన్ రెడ్డి అన్నాని నిలబెడతారు. ఆయన పథకాలు అన్నీ సూపర్ ఉన్నాయి, అన్నీ అందరికీ చెందుతున్నాయి. టీడీపీ రాదండి, అయిపోయింది. టీడీపీ సినిమా అయిపోయింది ఆల్మోస్ట్. టీడీపీ వస్తుంది అంచనా అంటే ఎట్లా వస్తుందో చెప్తా. ఇప్పుడు పగ్గాలు ఎన్టీఆర్కి, జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు ఇస్తే టీడీపీ 100% నిలబడుతుంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు ఇవ్వడానికి రెడీ లేరు. అంచేత ఈసారి జగనే, నెక్స్ట్ టైం జగనే, జగన్ అన్న. ఎవరు కలిసినా బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ ఈ మూడు కలిసినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు 100%. ఇట్స్ డామ్ ష్యూర్. పవన్ కళ్యాణ్ పార్టీలో అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాను అంటున్నారు. వాళ్ళు అట్లనే అంటారు, పిల్లకాయలు అట్లే మాట్లాడతారు. ఏం అవగాహన లేని పిల్లకాయలు, ఏదో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు అట్లే మాట్లాడతారు. మొన్న ఎందుకు గెలవలేదు, రెండు చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవలేదుగా.